ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తర, హస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచులో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్గా రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు. నీచ స్థితిని వీడుతున్నాడు కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారీత్యా వృషభ రాశిలోని వారికి చూసినట్లయితే వృషభ రాశికి 10 శుక్రుడు అత్యంత యోగప్రదుడు, అట్లాగే వృషభ లగ్నానికి రాజయోగప్రదుడైన శని 10 శుభప్రదుడు, అట్లాగే ఏకాదశంలో బుధుడు శుభప్రదుడు, వ్యయస్థానంలో గురువు శుభుడు, తర్వాత వ్యయంలోకి బుధుడు ప్రవేశించిన తర్వాత చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ రోహిణి అలాగే మృగశిర నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి అనవసర ధన వ్యయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. నియంత్రణ చేయలేనటువంటి ధన వ్యయం, అంటే కంట్రోల్ చేద్దామనుకున్నా చేయలేనటువంటిది, అట్లాగే మీ మీద మీరు నియంత్రణ కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక మీ యొక్క వాక్ కూడా కంట్రోల్ తప్పి మీకు లేని శత్రువులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం తెలివిగాను సమయస్ఫూర్తిగాను కొంచెం సంయమనంతోనూ వివాదాలు జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం కనుక చేసినట్టయితే అత్యద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం వారికి కానీ రోహిణి వారికి ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం వారికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణాలు అయితే ఉండకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకైతే ఈ వారం స్పెక్యులేషన్స్ ద్వారా, లాటరీల ద్వారా, నూతన వాహన కొనుగోలు ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరగడం, స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా స్వగృహాన్ని కొనుక్కునేటువంటి యోగాలు పెరగడం, ఇటువంటి అనేక యోగాలు మృగశిర నక్షత్రం వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. మృగశిర నక్షత్రం వారికి ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంచెం కొనేటువంటి ప్రాపర్టీస్ దగ్గర శని కుజులు గ్రహయుద్ధం నడుస్తూ ఉండడం చేత శని దృష్టి కుజుడి యొక్క 2 రాశుల మీద ఉండడం, అట్లాగే కుజుడి దృష్టి ఈ యొక్క లగ్నం మీద ఉండడం, రాశి మీద ఉండడం చేత తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్టీ పరంగా అమ్మినటువంటివి కొనేటువంటి విషయంలో ఆ యొక్క విలువైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మృగశిర నక్షత్రం వారు. ఇక వృషభ రాశి వారికి ఈ వారం బాగా అచ్చి వచ్చే సంఖ్యను కనుక చూస్తే 6-8 సంఖ్యలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. వైలెట్ కలరు, తెలుపు, లేత స్కై బ్లూ కలర్, నిండు నీలం కలర్స్ మంచి యోగాన్ని కలిగిస్తాయి. అట్లాగే మహాలక్ష్మి ఆరాధన, బిల్వార్చన, ఈశ్వరుడికి బిల్వార్చన, మహాలక్ష్మి పూజ, తామర పూలతో మహాలక్ష్మి పూజ, ఇవి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారి వారం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమశివాయ.